హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రియల్ టైం గవర్నెన్స్ పనితీరుపై ఇప్పటికే పలువురు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్ సహా పలువురు దీనిని ఓ అద్భుతమని ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా దీనిపై అధికారులు ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న రియల్ టైం గవర్నెన్స్ ఒక వినూత్న ప్రక్రియ అని కొనియాడారు. కాగ్ డిప్యూటీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆండ్రూ డబ్ల్యూకే లాంగ్స్టీ నేతృత్వంలో 17 మంది అధికారుల బృందం గురువారం అమరావతిలో పర్యటించింది. ఈ సందర్భంగా సెక్రటేరియట్లోని ఆర్టీజీఎస్ స్టేట్ కమాండ్ కేంద్రాన్ని సందర్శించింది. ప్రజలకు రియల్ టైంలో ఆర్టీజీఎస్ ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న సేవలు, నవరత్నాల పథకాలను అమల్లో సాంకేతికతను ఉపయోగించుకుంటున్న తీరును సీఈఓ బాబు వారికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుంటోందని ఆయన వివరించారు. గ్రామ వాలంటీర్లు, స్పందన, అమ్మబడి, రైతు భరోసా లాంటి పథకాలను సమర్థంగా అమలు చేయడంలో టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. కాక్ అధికారులు మాట్లాడుతూ ఆర్టీజీఎస్ పనితీరు అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. వేగంగా, పారదర్శకంగా సేవలు అందించడానికి ఆర్టీజీఎస్ టెక్నాలజీ వినియోగిస్తున్న తీరు అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. రియల్ టైంలో ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలను కాగ్ అధికారులు ప్రశంసించారు. ప్రభుత్వ వ్యవస్థలో ఇంత మంచి సదుపాయం ఉండడం అద్భుతంగా ఉందన్నారు. చంద్రబాబు హయాంలో 2017 నవంబర్ 24 ఆర్టీజీఎస్ ను ప్రారంభించారు. దీని కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ సెక్రటేరియట్ లో ఉంది. ఈ వ్యవస్థ ఏర్పాటైన ఏడాదిలోనే పౌర సరఫరాల శాఖకు 1600 కోట్ల ఆదాయం అయ్యాయి. దీని సాయంతో విపత్తులు, ప్రమాదాల సమయంలో ప్రభుత్వం వేగంగా స్పందించి తగిన చర్యలు తీసుకోగలుగుతోంది. గతేడాది ఫణి తుఫాను సమయంలో ఒడిశా ప్రభుత్వానికి ఆర్టీజీఎస్ చేసిన నిరంతర సూచనలు చాలా ఉపయోగపడ్డాయి. నిఘా వ్యవస్థకు కూడా ఇది ఉపయోగపడుతోంది. దీనివల్ల వడగాలులు, వర్షాల సమయంలో ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయడానికి వీలవుతుంది. పరీక్ష ఫలితాలు, డాష్ బోర్డుల ద్వారా ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షించవచ్చు. వివిధ భాగాల పనితీరు ఎలా ఉందో డాష్ బోర్డ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆర్టీజీఎస్ అద్భుతంగా ఉందని గతంలో నీతి ఆయోగ్ వైఎస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ప్రశంసలు గుప్పించారు. ఆర్టీజీఎస్ ను పరిశీలించాలని ప్రతి రాష్ట్రానికి తాము సిఫారసు చేస్తామని గతంలో ఆయన వ్యాఖ్యానించడం విశేషం. గతంలో అమరావతి వేదికగా జరిగిన ఆర్థిక మంత్రుల సదస్సులో పాల్గొన్న పలు రాష్ట్రాల మంత్రులు దీనిని పరిశీలించి ప్రశంసించారు. ఆర్టీజీఎస్ పరిష్కార వేదిక 1100 కాల్ సెంటర్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరిస్తుంటారు. కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలన్నీ ఆన్లైన్ చేసి బిల్లుల చెల్లింపు మొదలు అన్ని ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఈ వ్యవస్థని అప్పటి సీఎం చంద్రబాబు సృష్టించారు. అందుకే కాక్ అధికారులు ఆయన్ని పొగడడంతో వైసీపీ నేతలు అంతా అలానే చూస్తూ ఉండిపోయారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.